ఫ్రీస్ సో బాగున్నారా అందరూ నేనైతే ఇప్పుడు ఫంక్షన్కి వచ్చాము నాతో పాటు మీ అందరినీ కూడా తీసుకెళ్ళిపోతాను రండి లోపలికి వెళ్ళి చూద్దాము ఒకసారి ఎలా ఉందో సో ఇక్కడ నుంచి అయితే నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తానండి ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అనేది వస్తుంది కాబట్టి కాపీరైట్ క్లెయిమ్ అవుతుంది చూసారు కదా కళ్యాణ మండపం డెకరేషన్ అయితే చాలా బాగుందన్నమాట అండ్ పక్కనే ఇంకొక పెళ్ళి కూడా జరుగుతుంది వాళ్ళది కూడా మీకు డెకరేషన్ కనిపించే ఉంటుంది సో నైట్ టైం కాబట్టి ఆ లైట్స్ డెకరేషనే చాలా గ్రాండ్గా అనిపిస్తాయి అన్నమాట చిన్న ఫంక్షన్ అయినా కూడా అది చాలా పెద్ద ఫంక్షన్ లాగా చాలా గ్రాండ్గా కనిపిస్తూ ఉంటాయి కానీ ఇది వచ్చేసరికి ఇప్పుడైతే మనము ఎక్కడికి వచ్చామో డౌట్ అయితే రావచ్చు కదా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో అతంది రిసెప్షన్ పార్టీ అనమాట పెళ్ళి అయిపోయింది రిసెప్షన్కి అయితే వచ్చాము కటారే వారి పెళ్ళి సందడికి అయితే వచ్చామన్నమాట మనము ఆల్రెడీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేసున్నారు లోపల ఉన్నారనమాట వాళ్ళందరూ మనం కూడా లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు చాలామంది ఉన్నారండి జనము అండ్ ఇక్కడ కొంచెం మీకు తక్కువ కనిపించుండొచ్చు ఎందుకంటే అందరూ భోజనానికి అయితే వెళ్ళిపోయారన్నమాట సో మేము ఆ టయానికి అటెండ్ అయ్యాం అనుకుంటున్నాను నేనైతే బట్ లేట్ అయింది ఆ రోజు ఊరికి వెళ్ళడం వలన సో మా హస్బెండ్ అండ్ వాళ్ళ స్టాఫ్ అందరు కలిసి ఫొటోస్ కూడా దిగారన్నమాట చాలా హ్యాపీ అండ్ మేము కూడా ఫొటోస్ దిగి గిఫ్ట్ అయితే ఇచ్చాము మేము ఇచ్చిన గిఫ్ట్ ఇదే అనమాట నచ్చినట్టయితే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో తెలపండి మీకు ఎలా అనిపించింది అనేది మాకైతే అది నచ్చింది సో అందుకనే ఇచ్చామన్నమాట సో రిసెప్షన్ అంటే ఆల్వేస్ పార్టీ అనమాట అది ఒక పార్టీలాగా ఉంటుంది నిజంగానే ధూమ్ధామ్గా జరిగిపోతాయి అన్నమాట ఫంక్షన్ అయితే సో అందరూ డ్యాన్సులు అయితే వేస్తున్నారు పెళ్లి కొడుకుతో సహా చాలా బాగుంది ఫంక్షన్ అయితే సో అన్నిటికన్నా మ్యారేజ్ మొత్తంలో కన్నా మనకి ఎక్కువ జ్ఞాపకంగా ఉండేది కూడా రిసెప్షనే ఎందుకంటే మనకి అక్కడ జరిగిన ఆటలు పాటలే లైఫ్ లాంగ్ ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు కూడా నవ్వుకుంటూ ఉంటాము ఇలా డ్యాన్సులు వేసామా మనము అనేసి సో మా లైఫ్లో కూడా రిసెప్షన్ మంచిగానే జరిగింది అంటే ఆ కేక్ కటింగ్ కానీ అండ్ స్టిల్స్ దిగడం కానీ అవన్నీ చాలా జ్ఞాపకంగా ఇప్పటికీ మా కళ్ళ ముందు ఫొటోస్ కనిపిస్తూ ఉన్నప్పుడల్లా ఇది రిసెప్షన్కి దిగిన ఫోటో అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇక్కడ పెళ్లి కూతురు కూడా డ్యాన్స్ వేస్తూ ఉంది ఆల్వేస్ ఇప్పుడు వాళ్ళందరూ కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే చాలా డ్యాన్సులు అయితే ధూమ్ధామ్గా చించేసేవాళ్ళు ఇంతకుముందు మా అన్న వాళ్ళ టైంలో ఏంటంటే ఆడవాళ్ళు అంటే పెళ్లి కూతురు డ్యాన్స్ వేయడానికి కొంచెం సిగ్గుపడేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు అలా ఏం లేదు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆల్ ది బెస్ట్ అన్నయ్య అండ్ వదిన మీ లైఫ్ హ్యాపీగా ఉండాలనేసి అయితే నేను కోరుకుంటున్నాను హ్యాపీగా ఉండండి వ్యాలంటైన్స్ డే కూడా దగ్గరలో ఉంది కదా హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీ ఫస్ట్ వ్యాలంటైన్స్ డేకి సో మేమైతే ఇది రిక్వెస్టెడ్ వీడియోగా పెడుతున్నానండి నెగిటివ్గా అయితే థింక్ చేయొద్దు అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారు కాబట్టి పెడుతున్నాను నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ హాయ్ మరి